నమస్కారం. మీరు చూస్తున్న సిటీ న్యూస్, నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హైలైట్స్ ఒకసారి చూద్దాం. సింగరేణిలో కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమస్య పరిష్కారమయ్యేంత వరకు కార్మికులకు అండగా ఉంటామని ప్రకటన. కనిలో పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం జీఎం కార్యాలయాల ముందు ధర్నా చేపట్టిన జాతీయ కార్మిక సంఘాలు, వినతి పత్రాల సమర్పణ. నిరంకుశత్వాన్ని వీడండి, సింగరేణి కార్మికుల సమస్యను పరిష్కరించండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయరమణారావు. తగ్గిన సమ్మె ప్రభావం, పెరిగిన కార్మికుల హాజరు శాతం, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి. శుక్రవారం సింగరేణి యాజమాన్యానికి, జాతీయ కార్మిక సంఘాలకు మధ్య జరగనున్న చర్చలు. యాజమాన్యం దిగివచ్చే అవకాశాలున్నాయంటున్న హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్. సమ్మె విచ్ఛిన్నకారులకు, కార్మిక ద్రోహులకు శిక్ష తప్పదు, సింగరేణి అధికారులు టీబీజీకేఎస్ నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం సింగరేణి కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సింగరేణి సంస్థలో సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం గోదావరి కన్నిని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఐఎన్టీసీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో సింగరేణి కార్మికులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను వంచినట్లే సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల మద్దతుతో అందలమెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను అణచివేసే విధానాలకు పాల్పడుతుండడం అమాంషమని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీకి కట్టుబడి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అమలుపరచాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్దేనని, లేదంటే కార్మికులే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఓసీపీల విషయంలో కూడా సీఎం కేసీఆర్ మాట తప్పిన తీరును కార్మిక లోకం గమనించాలని సూచించారు. డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నారంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏంటంటే దాంట్లో కీలక భాగస్వాములు సింగరేణి కార్మికులు. నేరుగా 10 నియోజకవర్గాల్లో 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో సింగరేణి కార్మికుల మద్దతుతో మరో 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం సాధించి ఈరోజు కేసీఆర్ ని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన, మరి ఆ రోజు ఆ పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు తెలంగాణ సమాజంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిన సమాజంలో ప్రతి వర్గాన్ని కూడా కేసీఆర్ గారు వెన్నుపోటు పొడిచారో ఈరోజు సింగరేణి కార్మికుల తరఫున ఆదేవాళ్ళు అవలంబిస్తున్న విషయం ఒక్కసారి గోదావరి కరలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఆ రోజు భారతదేశంలో ఉన్న దిగ్గజాలని సింగరేణి కార్మికుల సమ్మె వలనే భారత ప్రభుత్వం కదలు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిక్కు అడుగులు వేసిన విషయం కూడా నేను మరోమారు ముందు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తాను. వారసత్వ ఉద్యోగాలు ముందుకు పోవాలి, ప్రభుత్వం చేయాలని బ్రహ్మాండంగా ఉపదేశించారు. దానికి ముఖ్యమంత్రి ఎవరు? మేము మంచి లాయర్ పెడతాం, సుప్రీంకోర్టు ఏం చేస్తాం, మరి రకరకాల మాటలు మాట్లాడారు. మరి హైకోర్టులో ఏమైందో, సుప్రీంకోర్టులో ఏందో, దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారికి కాదా అని మేము నేసేదారు అడుగుతున్నాం. ఈరోజు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నాను చెప్పి మీ ద్వారా మీరు అందరికీ యావ తెలంగాణలో ఉన్న లక్ష మంది సింగరేణి కార్మికులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కోల్ బెల్ట్ లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్న సింగరేణి కార్మికులకి మద్దతుగా నిలబడి సపోర్ట్ చేయండి, అన్ని విధాలుగా వారికి అండగా ఉండని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సవినయంగా మేము మనం చెప్తాం. హామీ ఇచ్చిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి గారికి అది ఏ విధంగా నెరవేర్చాలో నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన ఉన్నది. తప్పనిసరిగా సింగరేణి కాలనీస్ లో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, మీ మాట నిలబెట్టుకోవాల్సిందే. లేకుంటే సింగరేణి కార్మికులు ఈ కట్టదించడం కూడా ఖాయమని చెప్పినట్లు చెప్తారు. గోదావరి కలిసిన సందర్భంగా ఓపెన్ కాస్ట్ మైన్స్ గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం చేస్తున్నారనే విషయం దయచేసి సింగరేణి కార్మికులు కూడా అందరం ఆ విషయంలో కూడా పోరాల్సిన అవసరం మనం చెప్తాం. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడిండు, ఈరోజు ఏం చేస్తుందని చెప్పి మనం చెప్తాం. సింగరేణికి ప్రైవేటైజేషన్ దిశలో పోతుందా, ఏ విధంగా పోతుందా, మరి సింగరేణి కార్మికుల ఇంట్రెస్ట్ ఈయన కాపాడుతుందా అని మనం ప్రశ్న వేసుకుంటే సింగరేణి కాలనీస్ కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయం నిస్సందేహంగా ఉపడుతుంది. మీ పోరాటంలో మీ స్ట్రగుల్లో తప్పనిసరిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎమ్మడి ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న కార్మిక నాయకులకు నేను పేరు డిస్మిస్ ఎంప్లాయీస్ ని వాపస్ తీసుకుంటా అని చెప్పి పలుమార్లు కేసీఆర్ గారు ప్రకటన చేసిన విషయం ఒకసారి ఆయన గుర్తు చేస్తున్నాం. రీఇన్స్టేట్మెంట్ చేయాలని, డిస్మిస్డ్ ఎంప్లాయీస్ రీఇన్స్టేట్మెంట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల అమలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ వైఖరిని ఎండగట్టారు. ఇచ్చిన హామీని అమలుపరచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కే లేదని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు కూడా చెప్తున్నాను, మన జాతీయ సంఘ నాయకులు అందరూ కూడా కార్మిక సంఘ నాయకులు, హైకోర్టు ఉత్తర్వులపై మీరు అప్పీలు పోయిన దానికంటే హైకోర్టు మనకి ఏదైతే వెసులుబాటు కల్పించిందో ఆ వెసులుబాటు ఆస్తులుగా చేసుకొని మనం ఏదైతే ఉద్యోగాలకు కావాల్సినటువంటి అనుగుణంగా సత్వం మాడిఫై చేసుకునే బాధ్యత తెలియపడే కూడా కేవలం మూర్ఖంగా ప్రవర్తించి కేవలం చేసేదే బాధ్యత వహిస్తారని చెప్పంటున్నాను. వాస్తవంగా ఎంతవరకైతే సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాల అంశం ఇక్కడ కార్యాచరణ దాల్చదో, కేసీఆర్ కు అధికారంలో కొనసాగేటట్టు ఒక నైతిక హక్కు లేదు అని చెప్పని ఇక్కడ మనం చెప్తాను చెప్పంటున్నాను. ఏ సింగరేణి కార్మికుల నైతిక మద్దతుని, ఏ సింగరేణి కార్మికుల మద్దతుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధించబడమే కాదు అధికారానికి వచ్చిన ఒక టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాస్తవంగా చెప్పంటున్నాను. దాదాపు 30% శాసనసభ్యులు సింగరేణి కార్మికుల ప్రాబల్యంతో వారి మద్దతుతోని శాసనసభలు కూర్చోదొరుకుతుందని చెప్పంటున్నారు. సింగరేణి కార్మికుల మద్దతు లేని నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం లేదు అని చెప్పని నేను నాడు ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూర్ఖంగా ప్రవర్తించకుండా వెను వెంటనే ఈ వారసత్వ ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక విధంగా మీరు సర్కులను మాడిఫై చేసి
ఇవాళ ఈ ఉద్యోగాలు కల్పన తగు చర్యలు చేపట్టాలి. అంతవరకు ఏదైతుందో మీకు పరిపాలన కొరత గారు ఉన్నాయంటే హక్కు లేదో చెప్పని మనం చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మీ న్యాయమైన సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ మీ పరంగా ఉంటుందని మనవి చేయడానికి మీకు సంఘీభావం పలకడానికి ఈ రోజు గోదావరి కానీ రావడం జరిగింది. ఇదే క్రమంలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మేనేజ్మెంట్ వారు పోలీసులను ఉపయోగించుకొని టీజీబీకేఎస్ యూనియన్ ఉపయోగించుకొని కార్మికులను ప్రలోభ పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్న వైరాన్ని ఈరోజు హెచ్ఎంఎస్ కానీ ఏఐటీసీ కానీ డిఎంఎస్ కానీ సిఐటి నాయకులతో పాటు అందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఆఫ్ చేసి నిర్బంధ కార్యక్రమాలు ఆఫ్ చేసి వారి డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ ఇంతకు ముందే పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు శాసనసభలో ఇచ్చిన హామీని నిలబెట్టే ప్రయత్నం కార్యక్రమం బాధ్యత ఈరోజు కేసీఆర్ పై నుండి ఉందని చెప్పడానికి మేము నిరంతరం కార్మిక పక్షాన ఉన్నాం. ఇప్పుడు కాదు ఇంత పూర్వకం కూడా కార్మికుల హక్కులను కాపాడే కార్యక్రమం భాగంలో ఈరోజు ఐఎన్టీసీ కానీ ఇతర జాతీయ సంఘాలకు సంబంధించిన వారు అందరు చేస్తారు దానికి సమీపం పలకడానికి కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖులు గండ్ర వెంకటరమణారెడ్డి, కటుక మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, నేరెళ్ల శారద, ప్రేమ్ సాగర్ రావు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు వైకట్టయ్య, రియాజ్ అహ్మద్, టి రాజిరెడ్డి, బూర్ల లక్ష్మీనారాయణతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా కార్యక్రమానికి ముందుగా కనికి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం సింగరేణి సమ్మె పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత విధానాలను ఖండిస్తూ స్థానిక మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమం మేరకు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు జాతీయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమిష్టిగా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జేసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా విజయవంతంగా సమ్మె కొనసాగుతుందని, ప్రభుత్వ యాజమాన్య అణచివేత విధానాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఒకే ఒక డిమాండ్ మాది, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వండి. ఆ వారసత్వ ఉద్యోగాలు కూడా మేము ఎందుకు అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు ఇస్తానని చెప్పి అన్నారు, అందరికీ ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి అష్యూరెన్స్ని అదే రకంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వాళ్ళు ఒక్కరోజు దిగిపోయటానికి టైం ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కాపాడేటువంటిది సింగరేణి సంస్థని, 5 జాతీయ సంఘాలు మాత్రమే. 5 జాతీయ సంఘాలు అట్లాగే సింగరేణి కార్మికులు వీళ్ళందరూ కలిస్తేనే ఈ సంస్థ కాపాడడం జరుగుతుంది, ముందుకు పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వాళ్ళు ఏదో మీకు ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు, రేపు ఈ సంఘాన్ని, ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని మొత్తం కంపెనీకి లేదా అంటే మరి ప్రభుత్వానికి కుదవబెట్టేటువంటి సంఘం అది. ఏ ఒక్క పని కూడా చేయలేదు 5 ఏళ్ల నుంచి. కాబట్టి వాళ్ళ కార్మికులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సమ్మె చేసేటువంటి వాళ్ళనికి మీరు మీరు మద్దతు పలకండి. డ్యూటీలో చేరే వాళ్ళకు కూడా మేము 5 జాతీయ సంఘాల తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు డ్యూటీలకు వెళ్ళకండి, అందరం వెళ్దాం, పోరాటం చేద్దాం. పోరాటం లేకుండా, సమ్మె లేకుండా, సమ్మె నోటీసు లేకుండా ఈనాటి వరకు ఒక్క హక్కును కూడా సింగరేణి కార్మికులు మరి తీసుకున్నది లేదు. కాబట్టి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, సమ్మె చేయకుండా డ్యూటీలకు పోయేటువంటి వాళ్ళు కనీసం ఈరోజు నుంచి అన్నా మీరు డ్యూటీలు మానుకోండి, మాతో కలిసి రండి. ఇందులో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొంటున్నారు. దొంగలు, టీజీబీకేఎస్ గుండాలు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, టీజీబీకేఎస్ నాయకులారా, డ్యూటీలు చేసే కార్మికులారా, వాళ్ళు పెట్టే ఎంగిలి మెతుకులకు ఆశపడకండి. ఇవాళ 2 మస్టలు ఇప్పిస్తారు, రేపు 3 మస్టలు ఇప్పిస్తా అంటారు, రేపు అయిన తర్వాత మీ దగ్గర 1000కి 1000 దండుకుంటారు. కనుక దోపిడీదారులు టీజీబీ కేసు వాళ్ళు. మేము కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, టీజీబీ కేసును రద్దు చేయండి, బ్రోకర్లాగా తయారైనరు, సిగ్గుతోటి తలమంచుకోవాలి. ఇప్పటికైనా మేనేజ్మెంట్కి చెప్తున్నాం, ఆ గుండాలను పోషించకండి, వాళ్ళు తాటాకు సపోర్ట్లు వాళ్ళై వాళ్ళను పెంచి పోషించకండి. రేపు స్ట్రైక్ అయిన తర్వాత కూడా ప్రతి జనరల్ మేనేజర్ల మీద ఇన్క్వైరీ పెట్టిస్తాం, వృధా ఖర్చు ఎక్కడ పెట్టినారు, ఎందుకు పెట్టినారు, దేని కొరకు పెట్టినారు, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్ననే తప్పుడు విధానాలు అవలంబించిన కోల్ ఇండియాలో ఒక డైరెక్టర్ పర్సనల్ డిస్మిసే చేసి పెట్టేసిన 4 రోజుల ముందు, మీకు కూడా అటువంటి గతి రాకుండా చూసుకోండి జనరల్ మేనేజర్లకు కూడా ఆఫీసర్లకు మేము హెచ్చరిస్తున్నాం. మా సమస్య మీద మేము పోరాడుతున్నాం, మీరు ఆఫీసులో కూర్చోండి, ఆదేశాలు ఇవ్వండి, డ్యూటీకి వస్తే తీసుకోండి, రాకపోతే గమ్మున ఊరుకోండి, కానీ బలవంతంగా పట్టుకొచ్చి ఆఖరికి మహిళా సోదరి మండలాలు కూడా మీరు వాడుకుంటున్నారు, ఇది సరైన పెద్దది కాదు. సేవా మహిళలకు వేరే సేవా పనులు అప్పచెప్పింది కంపెనీ, మన పైసలు మీ పైసలు కాదు,
వాళ్ళను కూడా బస్తీలో తిరగమంటున్నారు. రేపు భూపాలపల్లిలో ఇవాళ మహిళలు బూతులు తిరుగుతున్నారు. అటువంటి బూతులు ఈ మహిళా సోదరి మండలం కాడ తీసుకపోతే ఇజ్జత్ పోతుంది, ఆత్మహత్య చేసుకుంటారు. మీకు చాలా రిక్వెస్ట్ చేసి ఐదు జాతీయ కార్యక్రమాలు చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా రేపు అందరూ ఇంటి దగ్గర ఉండండి. రేపటి నుంచి ఒకటి, రెండోది ఇప్పటికీ ఐదు జాతీయ కార్మిక సంఘాలు మీకు తెలియకుండానే ఈ ఒక్క నెలలనే ఎన్ని హక్కులు వచ్చాయో మీకు తెలియట్లేదు. ఇప్పటికే అందరి కార్మికులకు హెల్త్ కార్డు తీసుకొచ్చినాం. దాదాపు 8 లక్షల రూపాయలు దిగిపోయిన కార్మికులకు ఫ్రీ వైద్యం అందుతుంది. అట్లాగే పిఎఫ్ని ఈపీఎఫ్లో కలవకుండా ఆపగలిగినాం. 2 నెలలనే వేతన ఒప్పందం తీసుకురావడం కోసం ఒప్పందం చేసుకున్నాం. కేవలం జాతీయ సార్ ఐదు జాతీయ కార్మిక సంఘాలే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కోల్ ఇండియాకి హెచ్చరించడం వల్లనే అవి దిగచ్చేసి ఒప్పందం చేసుకున్నాయి. కేవలం మీరు కొంతమంది డ్యూటీ చేయకపోవడం డ్యూటీ చేయటం వల్లనే ఇవాళ ఐదు జాతీయ కార్మికుల చెవుల పడిచెవుల పెడుతుంది యాజమాన్యం. అది మీరు గుర్తించుకోండి. శాశ్వతంగా హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీ జీవితాంతం మీ ఎమ్మడి ఉండదు. ఇక్కడున్న సింగరేణి అధికారులు మీ జీవితం ఉండరు. ఉండాల్సిన జీవితాంతం ఉండాల్సింది ఐదు జాతీయ కార్మిక సంఘాలు. కార్మికులు సంస్థ మాత్రమే ఉంటాయి. అందుకని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇవాళ మేము నిరసనగా తెలియజేస్తా అంటే జీఎంఆర్సి ముందు ఇవాళ పోలీసులు 100ల సంఖ్యలో ఇవాళ నిర్బంధించి అరెస్ట్ చేయడానికి ఇలా కూనుకున్నారు. ఇది దురదృష్టకరం. ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరాన్ని పోలీసుల ద్వారా అనుసరం అంటే చాలా దురదృష్టకరం. ఈ పద్ధతి ద్వారా సింగరేణిలో క్రమశిక్షణ లేకుండా పోతా ఉంది. డ్యూటీకి పోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ తప్పును తెలుసుకొని రేపటి నుండి డ్యూటీలోకి పోకుండా ఈరోజు రాత్రి నుంచే డ్యూటీలోకి పోకుండా ఈ యొక్క పోరాటంలో సహకరించాల్సిందని కోరుతున్నాం. అట్లాగే ఈ యొక్క పోరాటం లోపల మా జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు పోరాడుతున్నటువంటి జాతీయ సంఘాలను కాదని దానికి విరుద్ధంగా పనిచేస్తే ఏం జరుగుతుందో మీరు చవిచూసి ఉన్నారు. ఇప్పటికి గతంలో టీబీజీకేఎస్ నాయకత్వానికి అధికారం ఇస్తే క్యాడర్ స్కీమ్ లాంటి స్కీమ్లు కానీ ఏలాంటి వేతన ఒప్పందాలు జేబీసీసీఏలో జరిగినటువంటివి కానీ ఇక్కడ అమలు జరగకుండా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. సిగ్గు చేటైన విషయం, స్ట్రక్చర్ సమావేశాలు కూడా జరగకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రాంతీయ కార్మిక సంఘానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెలలో ఒక నెలలో చేసినటువంటి విషయాలు వారు కూడా వివరించడం జరిగింది. సీఎం పిఎఫ్ను ఈపీఎఫ్లో కలిపేటువంటి విషయం లోపల ఆ ముసాయిదా ఎవరు తయారు చేసిండో కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇది ఆటంకంగా జరిగింది అని చెప్పి జాతీయ సంఘాల తరఫున అందరం కలిసి డిమాండ్ చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి ఒక కమిటీని వేసి ఇది దీనివల్ల కార్మికులకు నష్టం నష్టం ఎంత లాభం ఎంత అనేటువంటి విషయాలను తెలుసుకొని మాకు ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు వైగట్టయ్య, వేల్పుల నారాయణ, రియాజ్ అహ్మద్, యాదగిరి సత్తయ్య, టి రాజరెడ్డి, నరహరిరావు, బూర్ల లక్ష్మీనారాయణతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయ రమణారావు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం గోదావరికని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై సింగరేణి సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం కార్మికులు సమ్మెను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుండగా సింగరేణి యాజమాన్యం తప్పుడు ప్రచారంతో సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు పన్నుతుండడం దుర్మార్గ చర్య అని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వీడి సమ్మె నివారణ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సింగరేణి కార్మికులకు టీడీపీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. సింగరేణి బోర్డు యజమాన్యం కానీ ప్రయత్నిస్తా ఉంది తప్ప మరి కార్మికులు ఏవైతే అడుగుతూ ఉన్నారో, కార్మికులు ఏ హక్కుల కోసం ఈరోజు స్ట్రైక్లో ఉన్నారో దాన్ని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. అంటే దాదాపు 30,000 ఉద్యోగాలు ఈరోజు అంటే ఏదైతే సింగరేణి రిటైర్మెంట్ అయ్యి అవుకుంటూ చాలా సంవత్సరాల నుంచి మరి 30,000 పోస్టులు ఈరోజు సింగరేణి కాలనీలలో ఈరోజు సింగరేణి వర్కర్స్ అంతా కూడా ఖాళీ అయినటువంటి ఉన్నటువంటి సందర్భం. ఆ 30,000 పోస్టులను ఈరోజు అంటే ఈరోజు వాళ్ళు తీసుకున్నా ఎవరైతే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి 30,000 మంది రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా
మరి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ఏంటంటే వారసత్వ ఉద్యోగాలను ముందు పెట్టుకొని రేపు ఎన్నికలు రాగానే మరి ఎన్నికల ముందు ఏదో చేసినట్టు చేసి మళ్ళీ ఓట్ల కోసం పోయేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వం చూస్తూ ఉంది తప్ప ఇక్కడ కూడా సింగరేణి కార్మికుల కోసం న్యాయం చేద్దాం, సింగరేణి కార్మికులను ఆదుకుందాం అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు సింగరేణి ఈరోజు నడుతూ ఉంది, సింగరేణి కార్మికులకు ఈరోజు 60,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం వస్తూ ఉందంటే దానికి తెలుగుదేశం పార్టీ ఆనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణల ఫలితమే ఈరోజు సింగరేణి బతికి కడతా ఉంది. ఈరోజు సింగరేణి కార్మికులు కూడా తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారండి. ఆ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నటువంటి ఏదైతే సంస్కరణలో ఏదైతే ఆ రోజు వాటా ఏదైతే కార్మికులకు పనిచేయాలని చెప్పి ఆ రోజు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నారో దాంతోనే ఈరోజు మరి సింగరేణి ఈరోజు ఉన్నది అని అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. దాన్ని ఈరోజు వారసత్వ ఉద్యోగాలను బూచి చూపించి తెలుగుదేశం పార్టీ దోషి చంద్రబాబు నాయుడు కాబట్టి మన వారసత్వ ఉద్యోగాలు అని చెప్పి ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ రోజు చెప్పినటువంటి నాయకత్వం ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి అన్నట్టు కేసీఆర్ గారు కనీసం ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మీరు రోడ్డు ముడతా ఉంటే ఏదైతే ఈరోజు సరే ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ మనకు సంబంధం లేదు. కానీ మనతోని కొట్లాడేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా వేలాది మంది పోలీసుని పెట్టి మరి ఏఆర్ పోలీసుని పెట్టి మిలిటరీని పెట్టి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, అడ్డుకోవడం, నిర్బంధించడం ఈరోజు ఈ ప్రభుత్వానికి వెళ్ళింది. ఇప్పటి వరకు మనం ఎన్నో ఉద్యమాలు చూసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ధర్నాలు నడిచినాయి, ఎన్నో స్ట్రైకులు నడిచినాయి, కానీ ఎక్కడ కూడా మరి ఇటువంటి పరిస్థితి జరిగినటువంటి దాఖలాలు. సమావేశానికి ముందుగా ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం పొందిన టీడీపీ నాయకుడు హుస్సేన్ ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్కే అఫ్జల్, కోటగిరి పాపయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, జిమ్మి, సిరిమల జయరాములు, చిప్ప రాజేష్, ఆవునూరి జయరాజ్, ఏలేశ్వరం చంద్రమౌళి, కంది చంద్రయ్య, రవీందర్రెడ్డి, మీసాల కృష్ణ, గుండెటి శంకర్, నిమ్మకాయల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కాగా అనారోగ్యం కారణంగా ఇటీవల అకాల మరణం పొందిన టీడీపీ నాయకుడు ఎండి హుస్సేన్ కుటుంబాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ రమణారావు పరామర్శించారు. పార్టీ శ్రేణులు విరాళంగా సేకరించిన 8,500 రూపాయలను హుస్సేన్ కుటుంబానికి అందజేశారు. పార్టీ కోసం హుస్సేన్ అందించిన సేవలు చిరస్మరణీయమని, హుస్సేన్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని విజయ రమణారావు ప్రకటించారు. పార్టీ సీనియర్ కార్యకర్త ఎండి హుస్సేన్ గారు అనారోగ్యం పాలై అకాల మరణం చెందడంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా చింతిస్తూ ఉంది. పార్టీకి చాలా సంవత్సరాల నుంచి ఒక సిన్సియర్ కార్యకర్తగా అనేక ఎలక్షన్లలో కానీ పార్టీ చేసేటువంటి అన్ని ఉద్యమాలలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాల్లో మరి చురుగ్గా పాల్గొని ఈరోజు మా మధ్య లేకపోవడం తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా వారి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. నేను ఇప్పుడే వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడి ఇంకా కొంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే విధంగా తప్పకుండా మా వంతు పాత్రను పోషిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా తెలుసుకున్నారు. సింగరేణిలో సమ్మె ప్రభావం కాన రావడం లేదని సింగరేణి డైరెక్టర్ పిపి చంద్రశేఖర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న సమ్మె ప్రభావాన్ని గమనించేందుకు గురువారం రామకుండం రీజియన్కు విచ్చేసిన డైరెక్టర్ పిపి ఆర్జీవన్ ఏరియాలోని 5వ గనిలోని పని స్థలాలను సందర్శించారు. అనంతరం సిటీ న్యూస్తో వారు మాట్లాడుతూ 5వ గనిలోని 4వ సీమ్లోకి దిగి కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రదేశాన్ని గమనించడం జరిగిందని, కార్మికులంతా సంతోషంగా పనిచేయడం జరుగుతుందని, కార్మికుల శాతం కూడా బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు. సమ్మెకు ముందు ఉత్పత్తి 1,52,000 టన్నులు ఉండగా సమ్మె కాలంలో 10% పెరిగిందన్నారు. రవాణా కూడా సమ్మెకు ముందు 1,63,000 ఉండగా సమ్మె కాలంలో 1,73,000 రవాణా జరిగిందని తెలిపారు. ఇప్పటికీ 90% కార్మికులు విధులకు హాజరవుతున్నారని, మిగతా కార్మికులు కూడా విధులకు హాజరు కావాలని డైరెక్టర్ పిపి చంద్రశేఖర్ కోరారు. సింగరేణి కార్మికులకు, కార్మిక కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇప్పుడే జిఎం గారు, తర్వాత మేనేజర్ ఏజెంట్తో కలిసి అండర్గ్రౌండ్ వెళ్ళాము. 4 సీమ్ 42 రైస్ ప్యానెల్ చూసాము. అక్కడ ఎల్హెచ్టి స్టవింగ్ డిస్టిక్లో నార్మల్ వర్కింగ్ ప్లేస్లో
అందరు కార్మికులతో రొటీన్గా వర్కింగ్స్ నడుస్తున్నాయి. ఉత్పత్తి విషయానికి వస్తే జీడీకే ఫైన్ క్లైన్లో 4 LHDs ఉన్నాయి. 14వ తారీఖు స్ట్రైక్ కన్న ముందు రోజు 823 మంది అటెండెన్స్తో 1164 టన్నుల ఉత్పత్తి వచ్చింది. అదే విషయం నిన్న గమనిస్తే అంటే 21 నాడు 700 మంది వచ్చారు. అంతకుముందు 823 మంది యావరేజ్ ఉండేది, 700 మందితో 1017 టన్నుల ఉత్పత్తి వచ్చింది, రవాణా అయింది. అదేవిధంగా కంపెనీ మొత్తం చూస్తే కూడా స్ట్రైక్ కన్నా ముందు 14 వరకు యావరేజ్ ఉత్పత్తి 152,000 ఉంటే, స్ట్రైక్ కాలంలో 167,000 ఉత్పత్తి వచ్చి 10% ఉత్పత్తిలో శాతం పెరిగింది, 10%. అదేవిధంగా రవాణాలో 163,000 ఉండేది అంతకుముందు యావరేజ్ ఫస్ట్ 14 డేస్ ఆఫ్ దిస్ మంత్. ఈ గత వారం రోజుల్లో 173,696 టన్నుల రవాణా యావరేజ్గా వచ్చింది, 7% రవాణా పెరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ కార్మికులు, అన్ని కేటగిరీ కార్మికులు, అండర్గ్రౌండ్, ఓపెన్ కాస్ట్, సిహెచ్పి, వర్క్షాప్ అందరూ కూడా ప్రోగ్రెసివ్గా 40% నుండి ఇప్పుడు 75% అటెండెన్స్ పెరిగింది. కార్మికులలో కూడా ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లీగల్ ఇష్యూతో పూనుకొని ఉన్నదన్న విషయం కూడా గమనించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్, గవర్నమెంట్ కూడా దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఏ రకంగా దాంట్లో మార్పులు తీసుకురావాలనేది చూస్తుంది. కనుక ఇంకేదో 23వ తారీఖున టాక్స్ ఉన్నాయి, అక్కడ ఇమీడియట్ సొల్యూషన్ వస్తుందని చూడకుండా కార్మికులందరూ కూడా, ఒక వర్గం కాకుండా అన్ని కార్మిక సంఘాల సభ్యులు, లాయల్ వర్కర్లు, సూపర్వైజర్లు అందరూ కూడా డ్యూటీ అటెండ్ కావాలా. ఎందుకంటే మన యాన్యువల్ టార్గెట్ అనేది చాలా ముఖ్యము. టార్గెట్ అచీవ్ అవుతేనే మనకు లాభాలు కానీ మన కస్టమర్లను కానీ మనం రిటైన్ చేసుకోగలుగుతాము. గత సంవత్సరము మనకు ఉత్పత్తి 60 మిలియన్లు దాటినా కూడా, 61 మిలియన్లు వచ్చినా కూడా లాభాలంతా గడిచిన సంవత్సరం అంతా ఆశాజనకంగా లేవు. ఎందుకంటే మనకు సేల్స్ మార్కెట్ మందగించిన దృష్ట్యా కొంత మనము ప్రైస్ కరెక్షన్ చేసి ప్రైస్ తగ్గించాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్. ఫార్చునేట్గా ఈ సంవత్సరం కొంచెం డిమాండ్ బాగుంది కనుక కొన్ని రేట్లు పెంచుకున్నాము. దాన్ని రేట్లు పెంచుకోవడంతో పాటు 66 మిలియన్ టన్ల లక్ష్యాన్ని సాధిస్తే అంతకుముందు మనం అయితే 1,000 కోట్ల లాభం సంపాదించామో దాన్ని కూడా మనం అధిగమించవచ్చు. దానివల్ల మనకు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి. కొత్త వేజ్ బోర్డు వస్తుంది, ఇవన్నీ కూడా మనము టైంకు పేమెంట్ చేసుకొని ఎరియర్స్ ఏమైనా ఉన్నా కూడా రావాలంటే మనకు లాభాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేసేది అంటే స్ట్రైక్ను విరమించి డ్యూటీకి హాజరు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. జయ సింగరేణి. ఈ కార్యక్రమంలో RG1 GM విజయపాల్ రెడ్డి, ఏజెంట్ సాంబయ్య, మేనేజర్ RP చౌదరి, SO శ్రీధర్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఇంజనీర్ ఐపాల్, గని అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమ్మె తీవ్రత దృష్ట్యా శుక్రవారం జరగబోయే చర్చల్లో సింగరేణి యాజమాన్యం దిగివచ్చి సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 8 రోజులుగా జరుగుతున్న సమ్మె విజయవంతంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిగే శుక్రవారం రోజున కార్మికులు సంపూర్ణ సమ్మెలో పాల్గొని యాజమాన్యంపై ఒత్తిడిని పెంచాలంటున్న రియాజ్ అహ్మద్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో 8 రోజులుగా కొనసాగుతున్న సమ్మె పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, వారసత్వ ఉద్యోగాల సాధన కోసం మీరు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది సంస్థలో? సంస్థలో సింగరేణి యాజమాన్యం వాస్తవానికి సైలెంట్గా ఉన్నది. TGBKS వాళ్ళే పోయి రెచ్చగొడుతున్నారు. కేవలం TGBKS నాయకుల మూలంగా ఇవాళ దసరా కానుక అని చెప్పిన సీఎం మాటను కూడా బేఖాతరయ్యే స్కోప్ కనబడుతుంది. మేము ఈ దశ కూడా పారిపోవద్దన్న ఉద్దేశంతో, దాటిపోవద్దన్న ఉద్దేశంతో మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వనందుకు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి సమ్మె 100% సక్సెస్ అయింది. 2-3 రోజులు తర్వాత వీళ్ళ కార్యకర్తలు 10% ప్రతి ఏరియాలో డిపార్ట్మెంట్, ఏది ఎసెన్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు. ఇప్పుడు కూడా 15% వాళ్ళు, 10% కార్యకర్తలు, 25% కార్మికులతోటి, అది కూడా నాన్ ప్రొడక్టివిటీ స్టాఫ్. ఓన్లీ ఓపెన్ కాస్ట్లో కూడా OCP 3 కానీ మేడ్పిల్ OCP కానీ రిజల్ట్ చూసుకోండి మీరు,
ఇరవై మంది ఎప్పుడు దాటలే. షిఫ్ట్కు 150 మంది ఉంటారు ఆపరేటర్స్, 20 మంది ఏనాడు దాటలే. ఆ 20 మంది కూడా ఓటీల మీద ఓటీలు తీసుకుంటా చేసిన తప్ప కార్మికులు ఇవ్వాలి రాలేదు. ఇవాళ కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటే దీని మూల్యం టీజీబీకేఎస్ చెల్లించక తప్పదు. వాళ్ళ నాయకులే స్వార్థం కొరకు కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారంగా సరుకులను ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది, చేయకుండా ప్యూర్లీ ఇది వాళ్ళ పైరవీలు వాళ్ళ పబ్బం గడవది మెడికల్ బోర్డునే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చేసిండ్రు. అయినప్పటికీ కూడా రామగుండం, శ్రీరాంపూర్, భూపాల్పల్లి ఈ ఏరియా 100% సమ్మెలో ఉన్నారు కార్మికులు. ఈ సమ్మెపై జరగబోయే చర్చల ఫలితాలు ఎట్లా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం, వస్తుంది, ఆల్రెడీ ఇస్తామని ఒప్పుకున్నారు. కేవలం టీజీపీ కేసులో ఈ క్రెడిట్ వీళ్ళకి ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో ఆపి మేనేజ్మెంట్ ఉన్న కొంతమంది ఆఫీసర్లతోటి ముఖాఖాతి చేస్తున్నారు. ఇవాళ ఇది కేసీఆర్కే దెబ్బ పడుతుంది, రేపు ఇవాళనే చూసుకుంటున్నాను వీళ్ళ జేబులు నింపడం చూసుకుంటాను, కానీ 2019లో ఈ కాన్స్టిట్యున్సీస్ 12 నియోజకవర్గాల్లో 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అడ్రస్ గల్లంత అవుతుంది వాళ్ళది, అది ఆలోచిస్తలేరు. అవసరమైతే బహుశా ఈ విషయంలో రిపోర్ట్ పోయింది కేసీఆర్ గారికి, యున్నన్నే రద్దు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు తెలిసింది మనకు. ఈ శుక్రవారం జరగబోయే చర్చలతో సమ్మె విరమించే అవకాశాలు ఉన్నట్లేనని భావించవచ్చా ఆ ఫలితాలను బట్టి? మేమైతే ప్రెజర్ తీసుకొస్తున్నాం, మేనేజ్మెంట్ దిగిరాక తప్పదు. ఇంకా మొండికపోయినంటే మూర్ఖప్ మేనేజ్మెంట్ అనుకుంటారు, అప్పుడు మనం సెంట్రల్ను కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. అవసరమైతే కోల్ ఇండియా దీన్ని సింగరేణి ఇండ్లకి వెళ్ళి తీసేసి కోల్ ఇండియాలో మర్జ్ చేసే డిమాండ్ కూడా చేయవలసి వస్తుంది. కనుక వీళ్ళ షేర్ హోల్డర్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు సెంట్రల్ షేర్ హోల్డర్ ఉంది, స్టేట్ షేర్ హోల్డర్ ఉంది. వీళ్ళు షేర్ 51% షేర్ హోల్డర్గా ఉండి ఇంత డామినేట్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. అవసరమైతే కోల్ ఇండియా మాదిరిగానే ఐఎస్లను తీసేయండి, డైరెక్ట్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కే చైర్మన్గా పెట్టండి అని డిమాండ్ కూడా చేస్తాం. అవసరమైతే కోర్టు కూడా పోతాం. కోల్ ఇండియా అంత పెద్ద, కోల్ ఇండియాకే ఐఏఎస్ల అపాయ నియామకం లేదు, డైరెక్ట్ సెలక్షన్ ఉంది. ఈ సింగరేణికి ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రభుత్వానికి లొంగి పనిచేస్తారు, ప్రభుత్వ జోక్యం బాగా పెరిగిపోయింది. కోల్ ఇండియాలో ప్రభుత్వ జోక్యం లేదు, ఆడ ఇంటర్నల్ క్యాండిడేటే సెలక్షన్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా సెలక్షన్ పోస్ట్ చేసి ఐఏఎస్ ఆఫీస్ చైర్మన్గా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి చైర్మన్ ఉండాలి. అది కోల్ ఇండియాలో అంత పెద్ద కంపెనీలో నరసింహారావు గారు రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ చేసి చైర్మన్ అయ్యాడు, సుధీర్ద భట్టాచార్య కూడా అట్లనేరు. ఆ పద్ధతి సింగరేణిలో కూడా పెట్టాలి అనే డిమాండ్ కూడా చేస్తాం హెచ్ఎంఎస్ పరంగా. జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయులు కలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎలాంటి ప్రస్తావన మీ మధ్యకు వచ్చింది, ఏం చెప్పారు? 3 పాయింట్లు దత్తాత్రేయ గారు చెప్పాం నిన్న సాయంత్రం కలిసాం. 1, డిప్యూటీ సిఎల్సీకి వీరు కేర్ చేస్తలేరు, డిప్యూటీ సిఎల్సీకి బలం లేదు. డిప్యూటీ సిఎల్సీ ఒక కరప్టెడ్ ఆఫీసర్గా తయారైంది ఆయనే, కనుక చీఫ్ లేబర్ కమిషనర్ పంపించాను సార్, ఆయన ఆధ్వర్యంలో అయితే మేనేజ్మెంట్ ముందుకు వస్తుంది అన్నది ఒక పాయింట్ చెప్పినాం. 2 పాయింట్ ఏంటంటే మినిస్టర్ గోయల్ ఉన్నారు, కోల్ మినిస్టర్ను ఇక్కడ చీఫ్ సెక్రటరీపై ఫోన్ చేయండి, ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియా మొత్తం అల్లకల్లోలమవుతుంది, అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది, కనిపిస్తే కాల్చిపోతా అన్నట్టు, కనబడితే లోపల జైల్లో, ఎమర్జెన్సీలో కూడా జైలు అట్లా జైల్లో పెట్టి పోలీస్ నిర్బంధంలో తీసుకొని వేధిస్తున్నారు, దాన్ని కంట్రోల్ చేయండి అని 2 పాయింట్ చెప్పినాం. 3 పాయింట్, ఒకవేళ 23 తారీఖున రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సిందే, మేము కోల్ మినిస్టర్ దగ్గరికి వస్తాం, కోల్ అపాయింట్మెంట్ మీరు మేము కలిసి కోల్ మినిస్టర్ మాట్లాడి దీని సమస్య పరిష్కారంగా మార్గం చూద్దామని అప్పీల్ చేయడం జరిగింది. ఆయన నేను ఢిల్లీకి పోయిండు, ఇవాళ సాయంత్రం వరకు ఏదో ఒక రిజల్ట్ చెప్తాడు. సమ్మెపై శుక్రవారం యాజమాన్యంతో చర్చలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి కార్మిక వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారు? సింగరేణి కార్మిక సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ సమ్మె ఎవరి కొరకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు పిలిపించినాం? ప్రతి బాయిలో మీతోటి మీరు చెప్పిన తర్వాతనే సమ్మె పోవాలా లేదా పోండి అని అందరు చేతులు లేబట్టిన తర్వాత మేము సమ్మెలో పోయినాం. ఇవాళ దగుల్బాజీ నాయకులు, టీజీపీకేఎస్ నాయకులు మాటలు విని చిన్న చిన్న ఆశలకు, ఒక మాస్టర్కో బీర్కో బిర్యానీకో ఆశపడి మీరు డ్యూటీ చేస్తే ఇది నష్టం మీ కొడుకులకే, మీ కాళ్ళు మీరు నరుక్కుంటున్నారు. ఇప్పటికైనా మించిపోలేదు, మీరు బయటికి రండి, రేపు చర్చలున్నాయి, అందరూ బహిష్కరించండి డ్యూటీలో, ఎవరెవరైతే పోతారో వాళ్ళందరూ బయటకు వచ్చి సమ్మెలో 100% పాల్గొనండి. మీ సమస్య పరిష్కారం మీద మీ కొడుకుకో, మీ అల్లునికో, మీ తమ్మునికో ఉద్యోగం వస్తుంది. మేము గట్టిగా ఉన్నాం కార్మిక వర్గమే, వాళ్ళ మాటలు బ్రోకర్ గారి మాటలు వినే మీరు మోసపోతున్నారు, మోసపోకండి, మరోసారి మంచిగా ఆలోచించండి, ఎవ్వరు డ్యూటీకి పోవద్దు అనేది మేము అపీల్ చేస్తున్నాం. చర్చలు విఫలమైతే రేపు సాయంత్రం కూర్చుండి 5 జాతీయ సంఘాలు కలిసి నెక్స్ట్ కార్యాచరణ ఏందో డిసైడ్ చేసి చెప్తాం.
వారసత్వ ఉద్యోగాల సాధన కోసం సింగరేణి సంస్థలో జరుగుతున్న సమ్మె విజయవంతంగా కొనసాగుతూ వస్తుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు చెబుతున్నారు. సమ్మెపై శుక్రవారం యాజమాన్యంతో జరిగే చర్చలు సానుకూల స్పందన వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న రియాజ్ అహ్మద్, ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే భవిష్యత్తులో బలమైన ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని.